ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెవిస్ టి ఫ్రెండ్స్ ఇవాళ మనం యాపిల్ విజన్ ప్రో అయితే డెమో చూడడానికి అయితే వెళ్తున్నాం సో ఆ ప్రోడక్ట్ మనం కొనలేము ఎందుకంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయితే ఉంది సో నేను దాన్ని డెమో అయితే బుక్ చేశాను వన్ అవర్ అయితే ఉంది యాక్చువల్ హాఫ్ అన్ అవరే సో నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరం కలిసి తీసుకున్నాం సో ఒక వన్ అవర్ అయితే వచ్చింది ఇప్పుడు మనం కెన్వుడ్ టౌన్ సెంటర్లో యాపిల్ స్టోర్కి అయితే వెళ్ళి అక్కడ మనం దీన్ని అయితే చేద్దాం సో ఈ డెమోలో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా దానికంటే ముందు వీడియోని లైక్ చేసి చాలా మంది వీడియోలో లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసే పక్కనే బిల్ కొన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే అవుదాం సో నేను ఉన్న ప్లేస్ నుంచి యాపిల్ స్టోర్ అనేది దగ్గర దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ మైల్స్ అయితే ఉంటుంది సో ఇది దగ్గర దగ్గర నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయి పడుతుంది అనమాట సో స్టార్ట్ అయ్యాం నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే యాపిల్ స్టోర్కి అయితే స్టార్ట్ అయ్యాం చూద్దాం యాపిల్ విజన్ ప్రో ఎలా ఉంటుంది సో వచ్చేసాం ఇదే కెన్వ్ టౌన్ సెంటర్ దీంట్లోనే మనకి యాపిల్ స్టోర్ అయితే ఉంటుంది చూడొచ్చు మీరు సో ఈ స్టోర్ నేను చాలాసార్లు వచ్చాను సో నేను బ్లాక్ ఫ్రైడే వీడియోస్ చూస్తే ప్రతి దాంట్లో ఇదే ఉంటుందన్నమాట సో చూడొచ్చు సో వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నా పవర్ గ్లాసెస్ అయితే తీసుకున్నారు దానికి రీజన్ ఏంటనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో వీళ్ళు నాకు పవర్ గ్లాసెస్ తీసుకెళ్ళి దీని మెజర్మెంట్స్ అయితే తీసుకొచ్చుకున్నారు అది ఎందుకు అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను the people who are having the glasses they need to take some other special apple vision or uh, the same model we, is fine for them you like just people, people the that were wearing, wearing glasses so you put in um, zeiss optical inserts um, yeah. and they're magnetic lenses uh, okay. that attach to the vision pro um, okay. and it allows you to use your prescription okay yeah. so if i would like to buy apple vision pro yeah so i need to take the prescription uh, glasses too at the same time um so that would be generally an online order okay uh, but you can get that your optical inserts shipped to you okay um, we have demo demo ones here in store um okay. so the what you try on today will okay. be your face fit um okay. as well as your um, prescription for glasses okay so for general audience who are not having the prescription glasses, yeah. The ordinary one is fine. Yeah. But who are having the glasses, they need yeah. to get some other stuff with the Apple Vision program. Okay. Correct. You'd wanna um either figure out your prescription um or come in an Apple store. Um we could scan your glasses for you. Okay. So video I think. So we're not actually allowed to record the process. You can take okay. pictures, but no recording.

నేను చూపించాను కదా అక్కడి వరకు అయితే నేను రికార్డ్ చేయగలిగాను సో మీ అంతే సో అంత మించి వాళ్ళు రికార్డ్ అయితే చేయనీయలేదు ఫొటోస్ ఫోటోస్ అయితే అలోవ్ చేశారు కానీ వీడియో అయితే అలౌ చేయలేదు అండ్ అప్పటికి ట్రై చేస్తే వాళ్ళైతే ఇంక ఊరుకోమని చెప్పారు సో ఇంకా అక్కడితో స్టాప్ చేశాను కాకపోతే దాని ఎక్స్పీరియన్స్ అయితే ఇంకేం చేశాను సో ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను మీతో షేర్ అయితే చేసుకుంటాను అనమాట ఫస్ట్ ఏం చెప్పారంటే సో మొత్తం ఆ ప్రోడక్ట్ గురించి అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో విజన్ ప్రో గురించి సో వాటిని కొంచెం మీకు అయితే చెప్తాను సో విజన్ ప్రో చూస్తే మీకు అది ఫుల్ అల్యూమినియం బాడీతో అయితే వస్తుంది ఫ్రంట్ మన గ్లాస్ ఉంటుంది అండ్ దాంతోపాటు దాంట్లో చాలా అంటే చాలా కెమెరాస్ త్రీ కెమెరాస్ ఉంటాయి అండ్ సెన్సార్స్ కూడా అయితే ఉంటాయి సో వాటిని మీకు రియల్ టైంలో యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో అది మీకు తెలుసు సో ఫ్రంట్లో మీకు కెమెరాస్ ఉంటాయి కాబట్టి అండ్ అలాగే దీనికి ఏంటంటే మీకు దానిలోనే పవర్ సోర్స్ అయితే ఉండదు సో మీరు ఏంటంటే ఎక్స్టర్నల్గా ఇంకొక పవర్ సోర్స్ అయితే పెట్టాలి దానికి సో ఒక చిన్న బ్యాటరీ లాంటిది అయితే మీరు క్యారీ చేస్తూ ఉండాలి ఎప్పుడు సో దాన్ని త్రూ వైర్ అయితే కనెక్ట్ చేసుకుంటారు దీన్ని అండ్ ఇక్కడ మీకు దగ్గర దగ్గర ఒక టూ స్పీకర్స్ అయితే ఉంటాయి సో ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే నాకు స్పీకర్స్ మరీ అంత లౌడ్ అనిపించలేదు ఎందుకంటే నేనైతే స్టోర్లో ఉన్నప్పుడు నాకైతే చుట్టూ చాలా నాయిసెస్ ఉన్నాయి సో నాకు అంత లౌడ్ అనిపించలేదు కానీ ఓకే మీరు క్లోజ్ రూమ్లో కానీ అలా ఉంటే మీకు లౌడ్ అనిపించచ్చు కాకపోతే ఏంటంటే మీరు వెంటనేది పక్కన వాళ్ళకు కూడా ఇన్పడుతుంది సో అదొకటి ఉంది దీంట్లో సో మీకు ఏంటంటే డైరెక్ట్గా స్పీకర్స్ అనేవి చౌ దగ్గర ఉండవు జస్ట్ అవి డైరెక్ట్ చేస్తాయి చౌకల్లి సో స్పీకర్స్ అనేది మీకు నాయిస్ అయితే ఇన్పడుతుంది సో బైట్ సైడ్ ఉంటే బాగా క్రౌడెడ్ ఏరియాలో ఉంటే మాత్రం అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేది ఏంటంటే నాకు అందులో కొన్ని వీడియోస్ చూపించారు అండ్ అలాగే దాన్ని కొంచెం ఎలా యూస్ చేయాలో చెప్తారు సో మీకు బేసిక్గా దీన్ని నేను రిఫరెన్స్ కింద ఏదైతే క్వెస్ట్ ఉంటుందో దాన్ని రిఫరెన్స్ కింద తీస్తాను ఇప్పుడు సో క్వెస్ట్ ఏదైతే ఉంటుందో సో అది కూడా మీకు విఆర్ సెట్టే కాకపోతే ఏంటంటే దాంట్లో మీకు జాయిస్టిక్స్ ఉంటాయి సో మీరు ఏదైనా కంట్రోల్ చేయాలన్నా ఏం చేయాలన్నా మీరు స్టిక్తో అయితే కంట్రోల్ చేసుకుంటారు కాకపోతే ఈ విజన్ ప్రోలో ఏంటంటే మీకు జాయిస్టిక్స్ లాంటివి ఏముండవు సో ఇందులో ఏంటంటే మీ మొత్తం మీ హ్యాండ్ గెక్స్చర్సే పని చేస్తాయి సో మీరు ఏదన్నా క్లిక్ చేయాలంటే మీరు జస్ట్ ట్యాప్ చేస్తే చాలు ఇలాగా సో అదైతే మీకు క్లిక్ అయితే అవుతుంది అండ్ మేజర్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ ఐ ట్రాకింగ్ అనేది సో మీరు ఏదన్నా యాప్ ఓపెన్ చేయాలంటే సింగిల్ గెక్స్చర్ మీరు ఆ యాప్ కళ్ళు చూసి జస్ట్ ఇలా కొడితే చాలు ఆ యాప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది సో ప్రతిదీ మీ ఐ బాల్స్ సైడ్ని బట్టి అయితే అది ఓపెన్ చేస్తూ ఉంటుంది సో మీరు ఏదైనా పిక్చర్ ఓపెన్ చేయాలన్నా మీరు జస్ట్ దాని దానికల్ చూసి జస్ట్ ఇలా కొడితే చాలు ఆ పిక్చర్ అనేది అయితే ఓపెన్ అవుతుంది సో ఇలా అయితే కొన్ని ఉన్నాయి అనమాట అండ్ ఫిజికల్గా చూస్తే దాంట్లో ఓన్లీ టూ బటన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి అవేంటంటే ఒకటి మీకు క్రౌన్ బటన్ అంటారు సో అది రౌండ్గా డైల్ లాగా ఉంటుంది అందులో మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు దాన్ని కూడా మీరు ప్రెస్ చేయొచ్చు అనమాట మీరు ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి వాళ్ళు ఒక పేరు అయితే పెట్టారు సో ఆ ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అంటే లైక్ మీకు చుట్టూ అంత ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోతుంది సో దానికోసం ఈ బటన్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు దీంతోపాటు లెఫ్ట్లో మీకు ఇంకొక పవర్ బటన్ అయితే ఉంటుంది సో చిన్న బటన్ లాగా సో ఆ పవర్ బటన్ ఆన్ చేసి మీరు పవర్ కింద యూజ్ చేయొచ్చు లైక్ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే దాంతో మీరు స్పేషియల్ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీయచ్చు స్పేషియల్ వీడియోస్ అండ్ ఫొటోస్ అంటే మీరు ఎదురుగా ఉన్నట్టు ఉంటుంది అదంతా వీడియో అయితే మాత్రం సో మీ ఎదురుగా జరుగుతుందంతా త్రీ డీ మోడ్లో అయితే తీస్తుంది సో అదొకటి బాగా నచ్చింది నాకైతే సో దా బటన్ యూజ్ చేసి అయితే మీరు తీసుకోవచ్చు అనమాట సో అది టోటల్గా చూస్తే అండ్ ఇంటర్నల్గా చూసుకుంటే ఫీచర్స్ అన్నీ లైక్ మీరు ఆకులస్లో ఎలా అయితే మీరు డ్రాగన్ డ్రాప్ చేస్తారో అండ్ పక్క నుంచి తీసి పెడతారో అవన్నీ ఏంటంటే మీరు త్రూ జాయ్ స్టిక్స్ అనేవైతే చేయాలి సో ఒక జాయ్ స్టిక్ పెట్టి మీరు జరపాలి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మీ హ్యాండ్ గెక్స్చర్స్ సో మీరు ఇట్లా పుల్ చేసి ఇక్కడ పెట్టచ్చు లేకపోతే జూమ్ చేయొచ్చు జూమ్ అవుట్ చేయొచ్చు అండ్ పిక్చర్ని పెద్ద చేయొచ్చు అండ్ వీడియోని పెద్దగా చేయొచ్చు జూమ్ ఇలాంటి అన్ని ఫీచర్స్ అయితే అది జనరల్ అన్ని ఫీచర్స్ ఉండేవి అండ్ మేజర్ థింగ్ ఆకులెస్తో కంపేర్ చేస్తే విజన్ ప్రోలో మీకు పిక్చర్ క్వాలిటీ అనేది ది బెస్ట్ ఉంటుంది అది దానికి రీజన్ ఏంటంటే మీకు ఇందులో మైక్రో ఓఎల్ఈడి స్క్రీన్స్ అయితే వాడారు సో ఈచ్ ఐకి అది ఎంత ఉంటుంది అంటే డిస్ప్లేస్ ఇంతే ఉంటాయి సో మీకు మన వాచ్ డిస్ప్లే అంత ఉంటుంది సో అలాంటివి రెండు పెడతారు సో అవేంటంటే మీకు ఒక ఫోర్ టీవీలో ఎన్ని పిక్సల్స్ అయితే ఉంటాయో దానికంటే ఎక్కువ ఉంటాయి సో దట్ మీకేంటంటే పిక్చర్ క్లారిటీగా ఉంటుంది అండ్ ఏంటంటే నేను ఆక్లోస్ యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో ఆక్లోస్లో ఏంటంటే మీరు ఒక వీడియో చూస్తున్నా లేకపోతే పిక్చర్ చూస్తున్నా మీకు ఏంటంటే పిక్సెల్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తుంటాయి అంటే పిక్సెల్స్ అంతా ఇన్ ద సెన్స్ చిన్న చిన్న బాక్సెస్ అనేవి పిక్చర్ అనేది మీకు కొంచెం మంచి క్లారిటీగా అయితే ఉండదు సో అక్కడక్కడ మీకు అది స్క్రీన్ని దగ్గర నుంచి చూస్తే అలాగనిపిస్తుంది అలానే ఉంటుంది కాకపోతే ఇందులో ఏంటంటే వీళ్ళు ఏదైతే మైక్రో ఓఎల్ఈడి స్క్రీన్స్ వాడారో అండ్ మోర్ పిక్సల్స్ వాడారో దానివల్ల ఏమంటే మీకు మంచి పిక్చర్ క్లా క్లారిటీ అయితే ఉంటుంది అనమాట సో అది నాకు బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ ఇందులో మేజర్గా టూ చిప్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఒకటి ఎం టూ చిప్ ఇంకొకటి ఆర్ వన్ చిప్ సో ఎం టూ చిప్ అనేది ఏంటంటే మీకు ఏదైతే ఈ విజన్ ప్రో నడవాలో ఓఎస్ అనేది దాన్ని విజన్ ఓఎస్ అనేది పేరు పెట్టారు సో ఈ విజన్ ఓఎస్ అండ్ అలాగే ఇందులో కనిపించే గ్రాఫిక్స్ కానీ యాప్స్ కానీ ఇవన్నీ ఇంటర్ఫేసెస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఎం టు చిప్ అనేది చూసుకుంటూ ఉంటుంది అండ్ మేజర్గా ఏవైతే మీకు కెమెరాస్ కానీ సెన్సార్స్ కానీ లైడా సెన్సార్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా సో సెన్సార్స్ ఇంకోటి ఏంటంటే రియల్ టైంలో మీకు ఎదురుగా మీకు ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంటుంది కాకపోతే మీకు ఏంటంటే ట్యాబ్స్ అన్నీ కనిపిస్తుండే సో ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి ఏంటంటే ఆర్ వన్ చిప్ అనేది అయితే యూజ్ చేస్తారు సో వీళ్ళు ఏంటంటే టూ చిప్స్ యూజ్ చేసి ఒకటి డెడికేటెడ్ ఫర్ కెమెరా సెన్సార్స్ వీటన్నిటి స్టఫ్కి పెట్టేశారు ఇంకొక చిప్ ఏంటంటే లైక్ ఎం టూ చిప్ అనేది మొత్తం దీని ఓఎస్ కానీ గ్రాఫిక్స్ కానీ వీటన్నిటి కోసం యూజ్ చేశారు సో దట్ మీకు మంచి ఎక్స్పీరియన్స్తో పాటు ల్యాగ్ ఫ్రీ లేకుండా మీకు ఎఫిషియెంట్గా పనిచేస్తుంది సో మీకు రియల్ టైంలో ల్యాగ్స్ ఉండవు సో రెండు చిప్స్ యూజ్ చేశారు కాబట్టి సో బాగుంటుంది సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకు హాఫ్ అన్ అవర్ టైంలో నాకు టైం తెలియలేదు చాలా బాగున్నాయి ఒక్కొక్క ఫీచర్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది అనమాట ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు బాగా నచ్చిన థింగ్స్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అండ్ ప్రీమియం ఉంది నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీ బాగుంది మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి సో ఇది అన్నీ ఒక పార్ట్ అండ్ నెక్స్ట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే నాకు నచ్చని టూ థింగ్స్ అయితే ఉన్నాయి అవేంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు బ్యాటరీ సోర్స్ అనేది సో ఒక బ్యాటరీ సోర్స్ అనేది మీరు ఏంటంటే ఎక్స్టర్నల్గా మీరు క్యారీ చేస్తూ ఉండాలి దానికి ఏంటంటే మీకు టూ అవర్స్ మాత్రమే వస్తుంది పవర్ బ్యాకప్ అనేది అండ్ ఇన్ కేస్ మీరు మూవీస్ కానీ లేకపోతే వీడియో ప్లేబ్యాక్ కానీ చేస్తుంటే మీకు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే వస్తుంది అదే మన ఇండియాలో కనుక మూవీస్ తీసుకున్నారనుకోండి ఒక మూవీ కనుక త్రీ అవర్స్ మూవీ మీరు చూడాలనుకుంటే ఫుల్ సింగిల్ స్ట్రెచ్లో మీరు చూడలేరుదండి ఎందుకంటే దీని పవర్ అయితే అవుట్ అయిపోతుంది సో అండ్ ఇంకోటి ఏంటంటే మీరు దీన్ని ఛార్జ్ పెట్టు కూడా అయితే యూజ్ చేయొచ్చు ప్రాబ్లం లేదు సో ఛార్జ్ పెట్టు కూడా అయితే మీరు యూజ్ చేయొచ్చు కాకపోతే బ్యాటరీ ఇంకొంచెం పెద్ద ఉంటే బాగుండేది నెక్స్ట్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే ఇది నా పర్స్పెక్టివ్లో చెప్తున్నా అదేంటంటే గ్లాసెస్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ప్రాబ్లమెటిక్ ఏంటంటే ఎవరైతే పవర్డ్ గ్లాసెస్ యూస్ చేస్తుంటారో ఏంటంటే మీరు స్పెషల్గా ఇంకొన్ని లెన్సెస్ అనేది అయితే దీంతో పాటు బై చేయాలి అది బేస్డ్ ఆన్ యువర్ ఐ గ్లాస్ పవర్ అనమాట సో దానికి మీకు ఒక స్పెషల్ లెన్సెస్ అనేవి అయితే ఇస్తారు సో మీరు బుక్ చేసేటప్పుడు కానీ లేకపోతే తీసుకునేటప్పుడే మీరు మీ గ్లాసెస్ అనేది వాళ్ళు టెస్ట్ చేసి దానికి ఏ గ్లాసెస్ సెట్ అవుతాయి అనేది వాళ్ళు ఫిట్ చేసి ఇస్తారు మనకి సో ఎవరైతే పవర్డ్ గ్లాసెస్ యూస్ చేస్తారో వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రాగా ఇవి కూడా అయితే బై చేయాలి మీరు సో ఒక హ్యాపీ ప్రొవిజన్ ఉంటే కాదు మీకు ఇలాంటి పవర్ గ్లాసెస్ వాడుతున్న వాళ్ళు ఇంకొక స్పెషల్ గ్లాసెస్ వాళ్ళు దానికి అరేంజ్ చేసి ఇస్తారు సో అవి కూడా మీరు ఎక్స్ట్రాగా బై చేయాలన్నమాట సో అదొకటి నాకు నచ్చలేదు సో అంతే సో ఇవి మేజర్గా నాకు నచ్చిన థింగ్స్ నచ్చిన థింగ్స్ అయితే మాత్రం సారీ వీడియో అయితే మధ్యలో ఆపిచ్చేశారు కానీ నాకు కుదిరినంత వరకు నేనైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను సో అదైతే నేను మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను మేబీ కుదిరితే త్వరలో నేను ఆ ప్రోడక్ట్ అయితే బై చేసి మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను అండ్ ఓవరాల్గా ఫైనల్గా నా పర్స్పెక్టివ్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్కి అయితే లైక్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పెట్టి ఈ ప్రోడక్ట్ అయితే నేనైతే రికమెండ్ చేయను సో ఇండియాలో ఇంకా లాంచ్ చేయలేదు కానీ మెల్లమెల్లగా లాంచ్ చేస్తారు కొంచెం టైం పడుతుంది మరి ఇండియాలో ప్రైసింగ్ ఎంత పడతారో తెలియదు కానీ కొంచెం ఎక్కువే ఉంటుంది ఇక్కడే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందంటే ఇండియాలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది సో అంత ప్రైస్ పెట్టి అయితే మాత్రం ఈ ప్రోడక్ట్ అంత లైక్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు కాకపోతే ఈ ప్రోడక్ట్ బై చేసే అంత స్కోప్ అయితే లేదు సో ఇన్ కేస్ మీ దగ్గర మనీ ఉంటే బై చేయండి కానీ సో ఈ కొంచెం సేపు లైక్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు ఈ ప్రోడక్ట్ ఇంత బట్టిగా అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నాకైతే తెలిసినంతవరకు సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియోతో మాత్రం చూస్తాను కుదిరితే ఒక ప్రోడక్ట్ బై చేసుకొచ్చి మీకు వీడియో అయితే చూపించడానికి ట్రై చేస్తాను ఈసారి ఫుల్ లెండ్గా సో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను ఇవ్వడానికి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి దిస్ ఓకే విఆర్ సైనింగ్ ఆఫ్ బానా